అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో మిన్నా అని కార్పొరేటర్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మార్టెక్ జీఎం శ్రీనివాస పవన్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మత్స్యకార కళాశాలలో రక్తదాన శిబిరం జరిగింది. మార్టెక్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుంచి రక్తదానం సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ వెంకట్రెడ్డి, ఎస్ఐలు శివకృష్ణారెడ్డి, అంజిరెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రక్తదానం చేస్తున్న వారిని అతిథులు అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మార్టెక్ జీఎం శ్రీనివాస పవన్ మాట్లాడుతూ సమాజంలో రక్త కొరత ఉండడంతో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లక్ష్మణ్ రెడ్డి, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు విజయభాస్కర్, ఉపాధ్యక్షులు మల్లికార్జున యాదవ్, పంచాయతీ ఈవో చక్రం వెంకటేశ్వర్లు, కళాశాల డీన్ బాలసుబ్రహ్మణ్యం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు. దానం చేస్తున్నాం అనేటువంటి భావనతో పాటు ఎంతో మందికి ప్రజలకు రక్త అవసరమైన వారికి ఫౌండేషన్ ద్వారా మనం అందిస్తూ ఉన్నాము. అయితే మనము మన శరీరంలో రక్తాన్ని దానం చేయడం వల్ల మన కొత్తగా బ్లడ్ డొనేషన్ చేసి బ్లడ్ డొనేషన్ మనం కూడా జనరేట్ చేసుకోవడం వల్ల చాలాకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా రక్తాన్ని దానం చేయడంతో పాటు మన హెల్పింగ్ హ్యాండ్స్లో ఈ బ్లడ్ బ్యాంక్ ముత్తుకూరులో నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగస్వామిగా రమ్మని పిలిచినందుకు క్యాంప్ నిర్వహిస్తున్న హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వారికి, అదేవిధంగా నోవా బ్లడ్ బ్యాంక్ వారికి, అదేవిధంగా ఈ క్యాంప్ ఇక్కడ మార్కెట్ కంపెనీ వారికి, అదేవిధంగా ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహించుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్న మా హెచ్ఎస్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ముత్తుకూరు ఎస్ఐ గారికి. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మార్టెక్ కంపెనీతో కలిసి ఈరోజు ఫిషీస్ కాలేజీలో ఒక రక్తదాన శిబిరం నిర్వహించారు. గత 2 నెలల నుంచి ఇది హెల్పింగ్ హ్యాండ్స్కి 3 రక్తదాన శిబిరం, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ స్థాపించినప్పటి నుంచి సుమారు 28 రక్తదాన శిబిరాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇది 29వ రక్తదాన శిబిరం. అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ చేసినటువంటి విద్య, వైద్యం, ఉపాధి, క్రీడలు మరియు గ్రామీణ వికాసం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జిల్లా అంతా కూడా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆదర్శంగా తీసుకోవాలని అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్ గారికి, అలాగే ఈ రక్తదాన శిబిరాన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ముఖ్య కారణమైనటువంటి పవన్జీ గారికి, అలాగే కృష్ణపట్నం పోర్టు సిఏ గారికి, ముత్తుకూరు ఎస్ఐ గారికి, యువతంతా కూడా ప్రత్యేకించి నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి ధన్యవాదాలు తెలిపారు. బ్లడ్ యూనిట్స్ అనేది చాలా కొరత ఉందని హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. మార్టెక్ కంపెనీ తరఫున హెల్పింగ్ హ్యాండ్స్ వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈ ఫిషరీస్ కాలేజీలో అరేంజ్ చేయడం జరిగింది. దీనికి యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి తరలి వచ్చారు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి మాకు సహకారం అందించినటువంటి సిఏ గారికి, ఎస్ఐ గారికి, అలాగే ఫిషరీస్ కాలేజ్ యాజమాన్యానికి, ఈ ముత్తుకూరు ఈవో అయినటువంటి చక్రం వెంకటేశ్వర్లు గారికి, అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన మా మీడియా స్నేహితులకి ధన్యవాదములు. హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వారు ఇలాంటి కార్యక్రమాలు పలు సంవత్సరాల నుంచి చేపట్టారు. వారు మాకు ఈ సహకారం అందించడం మా అందరికీ ఒక ప్లస్ పాయింట్ అయింది. హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది పలు సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు. వారు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి మార్టెక్ కంపెనీతో కలిసి సహకారం అందించినందుకు ధన్యవాదం.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.